మార్నింగ్, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈరోజు వచ్చేసి ఒక ఎంటర్టైన్మెంట్ కైండ్ ఆఫ్ వీడియో చేస్తున్నాను. అదేంటి అంటే మై ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ డిసైడ్ మై డే. ఈ వీడియో వచ్చేసి చాలా ఇంగ్లీష్ ఛానల్స్లో చూశాను అనమాట. నాకు బాగా అనిపించింది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అలానే ఇది క్వారంటైన్ పీరియడ్ కదా, సో ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని పోస్టులు చేస్తూ ఉంటాను. అంటే ప్రతిదానికి టూ ఆప్షన్స్ ఇస్తాను. సపోజ్ నేను ఏదైనా కుక్ చేయాలి అని అనుకున్నాను అనుకోండి, ఇదొక టూ ఆప్షన్స్ ఇస్తాను. దాంట్లో మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేస్తే నాకు అది కష్టమైనా కూడా నేను అది చేయాలన్నమాట. సో అది ప్రతిదానికి రెండు ఆప్షన్స్ ఇస్తాను, అంటే కైండ్ ఆఫ్ పోల్ లాగా క్రియేట్ చేస్తాను. మీరు ఏది చెప్తే నేను అది చేయాలి. సో మనకు కూడా కొంచెం ఇంట్రాక్షన్ లాగా ఉంటుంది, అండ్ మీకు కూడా కొంచెం టైం పాస్ లాగా ఉంటుంది కదా అని చెప్పి అది ప్లాన్ చేశాను. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ నేను లంచ్ ప్రిపేర్ చేస్తాం అనుకుంటున్నాను. సో లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత నేను రెడీ అవుతాను. యాక్చువల్గా ఇవాళ డేట్ వచ్చేసి 4th, ఇండియాలో వచ్చేసి 5th. ఈరోజు ఏంటంటే ఇండియాలో నా బర్త్డే. సో ఏంటంటే కొంచెం మంచిగా రెడీ అవుదాము అని అనుకుంటున్నాను. అది కూడా ఎస్పెషల్లీ ఈ వీడియో కోసమే, మీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్లుగా ఉండాలి అని అనుకుంటున్నాను కాబట్టి మీ అందరితోటి కలిసి ఈ వీడియో ప్లాన్ చేశాను అనమాట. అంటే ఈ క్వారంటైన్ పీరియడ్లో ఏంటంటే బర్త్డేస్ వస్తే ఏం చేయలేదే అన్నట్లుగా ఉంటుంది కదా, సో అందుకనే కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా, మెమొరబుల్గా ఉంటుంది కదా అని చెప్పి అలా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నా ఫస్ట్ బర్త్డే, సో నాకు కూడా మెమొరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి, గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి ఇలా ప్లాన్ చేశాను అనమాట. మీ అందరితో కలిసి చేసేలా ఉండాలి అని చెప్పి అనుకున్నాను. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను లంచ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో రెండు ఆప్షన్స్ ఇస్తాను. సో ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను. నేను టూ డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తున్నాను అనమాట. అంటే ఒకటి పన్నీర్ ఫ్రైడ్ రైస్, ఇంకొకటేమో మష్రూమ్ కర్రీ విత్ చపాతి. నేనైతే పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఈజీగా అయిపోతుంది కాబట్టి. మష్రూమ్ కర్రీ విత్ చపాతి అంటే చపాతి చేయాలి కదా, అంటే ఇన్స్టెంట్ చపాతి కూడా ఉన్నాయి బట్ అది ఎక్కువ అవి ఎక్కువ తినట్లేదు. సో చపాతి కూడా చేయాలి కాబట్టి నేనైతే ఫ్రైడ్ రైస్ అని అనుకుంటున్నాను. అండ్ పన్నీర్ కూడా తెచ్చి చాలా రోజులు అవుతుంది, పాడైపోతుంది కాబట్టి నేను పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనుకుంటున్నాను. చూద్దాం మీరేమి సెలెక్ట్ చేస్తారో. ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడైతే అప్డేట్ చేశాను. నేనేంటంటే ఏదైనా అప్డేట్ చేసిన తర్వాత 10 to 15 minutes చెక్ చేస్తాను. సో అట్లా అనమాట. సో 15 minutes తర్వాత మళ్ళీ చెక్ చేద్దాం. మీరే సెలెక్ట్ చేసుకుంటే అది కుక్ చేస్తాను నేను. సో యాక్చువల్గా పోస్ట్ చేసి 30 minutes అయిపోతుంది. ఇప్పుడు చూస్తాను మీరేమి సెలెక్ట్ చేశారు అన్నది. సో పనీర్ ఫ్రైడ్ రైస్ సెలెక్ట్ చేశారు, నాకు నచ్చిందే సెలెక్ట్ చేశారు. సో ఇప్పుడైతే పనీర్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసేసి తర్వాత మళ్ళీ నెక్స్ట్ అప్డేట్స్ చేస్తాను. హలో. సో పనీర్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను. చేసేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయి వచ్చాను అనమాట. ఇప్పుడు నా డ్రెస్ కూడా మీరే సెలెక్ట్ చేయాలి. నేను టూ అవుట్ఫిట్స్ సెలెక్ట్ చేశాను. ఒకటి అంటే రెండు డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి, అంటే సిమిలర్గా కూడా ఉండద్దు అని చెప్పేసి రెండు డిఫరెంట్ అవుట్ఫిట్స్ సెలెక్ట్ చేశాను. ఒకటి శారీ విత్ క్రాప్ టాప్, ఇంకొకటి స్కర్ట్ విత్ క్రాప్ టాప్ అనమాట. నాకైతే శారీ విత్ క్రాప్ టాప్ అస్సలు వేసుకోవాలని లేదు ప్రెజెంట్, ఎందుకునో తెలీదు. స్కర్ట్ విత్ క్రాప్ టాప్ సెలెక్ట్ చేస్తే నేనైతే సూపర్ సూపర్ హ్యాపీ. బట్ నాకు ఎందుకో మీరు శారీ విత్ క్రాప్ టాప్ సెలెక్ట్ చేస్తారేమో అని అనిపిస్తుంది. సో ఇప్పుడైతే అవుట్ఫిట్స్ కూడా సెలెక్ట్ చేసి వచ్చేసేయండి. సో పోస్ట్ చేసేది చాలాసేపు అవుతుంది, ఇప్పుడు చెక్ చేస్తాను ఏమొచ్చిందో. ఓ 50% అది 50% ఇది వచ్చింది. సో నేను ఇప్పుడు ఏమీ సెలెక్ట్ చేసుకోలేను, ఇంకొక 5 minutes వెయిట్ చేద్దాము. వెయిట్ చేసిన తర్వాత ఏది వస్తే అది చూస్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే మళ్ళీ 5 minutes అయిపోయింది, చెక్ చేస్తాను ఏమొచ్చిందో. ఓ
1% డిఫరెన్స్తో స్కర్ట్ అండ్ క్రాప్ టాప్ వచ్చింది. నేనైతే సూపర్ సూపర్ హ్యాపీ ఉన్నాను. సో ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసి వచ్చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ వీక్. సో డ్రెస్ అయితే వేసేసుకున్నాను, థ్యాంక్ యూ సో మచ్. నాకైతే డ్రెస్ బాగా నచ్చింది, మీకు లాస్ట్లో పిక్స్ అయితే ఇంక్లూడ్ చేస్తాను. అండ్ నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది, న్యాచురల్ మేకప్ లుక్కా లేకపోతే సంథింగ్ లైక్ మేకప్ వేసుకున్న లుక్కా, అది కూడా పోస్ట్ చేస్తాను. ఒక ఆప్షన్ చూస్ చేసుకోండి, దాన్ని బట్టి రెడీ అవుతాను నేను. సో నేనైతే ఇప్పుడు పోస్ట్ చేసేసాను. నాకైతే న్యాచురల్ లుక్ కావాలి, అంటే మేకప్ లుక్ అంటే మళ్ళీ ఫౌండేషన్స్ అవి ఇవి కూడా అప్లై చేసుకోవాలి కదా. సో నాకైతే న్యాచురల్ లుక్ కావాలి, చూద్దాము మీరేం పిక్ చేస్తారన్నది. 10 minutes. సో 10 మినిట్స్ అయితే అయిపోయింది, ఏ మేకప్ లుక్ సెలెక్ట్ చేసుకున్నారో చూస్తాను ఇప్పుడు. ఓ, న్యాచురల్ లుక్ సెలెక్ట్ చేశారు. ఏంటి, అన్నీ నేను అనుకున్నవే సెలెక్ట్ చేస్తున్నారు. సో మీ టేస్ట్ నా టేస్ట్ ఒకటే అనమాట. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోతాను. రెడీ అయ్యే ముందు నాకు యాక్చువల్గా లిప్స్టిక్లో డౌట్ ఉందన్నమాట, అంటే పింక్ బాగుంటుందా ఆరెంజ్ బాగుంటుందా అని. నాకైతే ఆరెంజ్ బాగుంటుంది అని అనిపిస్తుంది, బట్ మీరేమంటారో చూస్తాను, మీరేమంటే అది వేసుకుంటాను. సో ఇప్పుడు అది కూడా పోస్ట్ చేస్తాను, చెక్ చేయండి ఒకసారి. సో నేను జస్ట్ మస్కారా అండ్ సన్స్క్రీన్ అప్లై చేసుకున్నాను, అంతే, ఇంకేమీ అప్లై చేయలేదు. సో లిప్స్టిక్ ఏమీ సెలెక్ట్ చేశారో చూస్తాను ఇప్పుడు, దాన్ని బట్టి లిప్స్టిక్ కూడా అప్లై చేసుకుంటాను. సో 55% మంది ఆరెంజ్ సెలెక్ట్ చేశారు. ఏంటో, అన్నీ నేను అనుకున్నవే సెలెక్ట్ చేస్తున్నారు, ఒక్కటి కూడా వేరే సెలెక్ట్ చేయట్లేదు. సో నేను ఇప్పుడైతే ఆరెంజ్ లిప్స్టిక్ అప్లై చేస్తాను రిబ్లాన్ నుంచి. సో లిప్స్టిక్ కూడా అప్లై చేసేసుకున్నాను. అండ్ ఇంకా ఒక రెండు సెలెక్ట్ చేయాలి మీరు, ఏంటంటే అది ఒకటి వాచ్ అండ్ ఇంకో ఫుట్వేర్. ఆ రెండు సెలెక్ట్ చేస్తే అయిపోయినట్లే. సో ఇప్పుడైతే ఫస్ట్ ఫుట్వేర్ పోస్ట్ చేస్తాను, దాంట్లోంచి ఒకటి సెలెక్ట్ చేయండి. రెండు పోస్ట్ చేస్తానని చెప్పాను కదా, దాంట్లో నాకు బ్లాక్ కలర్ హీల్ ఉంది, అది కావాలి. సో చూద్దాము మీరైతే ఏం సెలెక్ట్ చేస్తారో. ఇప్పటిదాకా అన్నీ నాకు నచ్చినవి సెలెక్ట్ చేశారు కాబట్టి అది కూడా అలానే సెలెక్ట్ చేస్తారు అనుకుంటున్నాను. సో చూద్దాము, ఇప్పుడైతే అవి వోట్ చేసేయండి. సో ఇప్పుడు చాలాసేపు అయింది, ఏమి ఫుట్వేర్ సెలెక్ట్ చేశారో చూద్దాం. నాకైతే బ్లాక్ కావాలి. మోస్ట్లీ మీరు కూడా బ్లాకే సెలెక్ట్ చేస్తారేమో అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పటిదాకా అన్నీ నాకు నచ్చినవి సెలెక్ట్ చేశారు కాబట్టి. సో ఇప్పుడైతే చెక్ చేసేస్తాను మీరేం సెలెక్ట్ చేశారని. ఓ, 55% మంది బ్రౌన్ సెలెక్ట్ చేశారు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు ఖచ్చితంగా బ్లాకే సెలెక్ట్ చేస్తారనుకున్నాను. సో మీరైతే బ్రౌన్ సెలెక్ట్ చేశారు, నేనైతే వేసుకుంటాను బ్రౌన్ ఇప్పుడు. అండ్ ఇప్పుడు వాచెస్ కూడా పోస్ట్ చేస్తాను, 2 వాచెస్ అని అనుకుంటున్నాను, బట్ ఏది అన్నది మీరు పిక్ చేయండి. సో యాక్చువల్గా ఈ 2 వాచెస్ అనమాట, ఇది వచ్చేసి పీచ్ కలర్, ఇదేమో గోల్డెన్ రోజ్ గోల్డ్ కలర్ అనమాట. నాకైతే ఇది కావాలని ఉంది, ఎందుకంటే నా స్కర్ట్ పీచ్ కలర్. సో ఇదైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అని అనుకుంటున్నాను, బట్ ఇదైనా కూడా ఓకే, బట్ 1% ఇదైతే ఎక్కువ అనమాట. సో చూద్దాము మీరేం పిక్ చేస్తారన్నది. ఇప్పుడైతే చాలాసేపు అయింది, 10 మినిట్స్ అవుతుంది, ఏమి వాచ్ సెలెక్ట్ చేశారన్నది చూస్తాను. ఓ,
ఆల్మోస్ట్ 74% మంది పీచ్ వాచ్ సెలెక్ట్ చేశారు. నాకు కావాల్సింది కూడా అదే. ఒక్క ఫుట్ వేర్ తప్పించి అన్ని కూడా నాకు నచ్చినవే మీరు సెలెక్ట్ చేశారు. సో ఇప్పుడు మీరు చెప్పిన అవుట్ఫిట్, మీరు చెప్పిన మేకప్, మీరు చెప్పిన డ్రెస్, సారీ మీరు చెప్పిన ఫుట్ వేర్ అన్ని వేసేసుకొని నేను ఒక 4-5 pics దిగుతాను బయటకు వెళ్ళి. అంటే బయటకంటే జస్ట్ డోర్ బయటకు వెళ్ళి ఒక 4-5 pics దిగుతాను. అండ్ దట్ ఇప్పుడు 4:00 అవుతుంది, ఈ టైంలో ఎవ్వరూ బయట ఉండరు అనమాట. సో ఒక 4-5 pics దిగేసి వచ్చేస్తాను, సో దట్ మీకు చూడటానికి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంటి బయటకు వెళ్ళి కొన్ని పిక్స్ క్లిక్ చేసుకున్నాము. సో మొత్తం మీరు చెప్పినట్టే రెడీ అయ్యాను. మీరు చెప్పిన డ్రెస్, మీరు చెప్పిన వాచ్, మీరు చెప్పిన ఫుట్వేర్, హెయిర్ స్టైల్ అడగలేదు కదా, లిప్స్టిక్, మేకప్ అన్ని మీరు చెప్పినట్టే చేసుకున్నాను. ఇదేంటంటే ఏమి ఇన్ఫర్మేటివ్ అట్లా వీడియో ఏం కాదు, జస్ట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైనింగ్ టైం పాస్ వీడియో అనమాట. అంటే వ్లాగ్స్ చూస్తున్నారు మీరు, ఇంకా అలా డిఫరెంట్ వీడియోస్ చూస్తున్నారు, డెకరేషన్ వీడియోస్ చూస్తున్నారు నా ఛానల్లో. సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అని అనిపించింది, అందుకనే ట్రై చేశాను. సో నేనేంటంటే ఇలాంటి వీడియోస్ ఇంగ్లీష్ ఛానల్స్లో చూశానమాట, నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, డిఫరెంట్గా కూడా అనిపించింది. సరే మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని అనిపించింది, అందుకనే ట్రై చేశాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నుంచి కొంచెమైనా ఎంటర్టైన్ అయ్యారనుకుంటున్నాను. సో మీకు కొంచెం టైం పాస్ అండ్ ఎంటర్టైనింగ్గా ఫీల్ అయితే కనుక ఈ వీడియోని లైక్ షేర్ కామెంట్ చేయండి, అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు చేయాలని ఉంది, లైక్ ఒక అట్లీస్ట్ ఒక 2-3 months ఒకసారి అయినా ఇట్లాంటి వీడియో చేస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా అండ్ ఇంటరాక్టివ్గా కూడా ఉంటుంది అనిపించింది. సో మీరు నెక్స్ట్ ఇది ఎప్పుడైనా ఇట్లాగా మా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కంట్రోల్ మై డే అట్లా ఏమైనా ఇంకొక వీడియో చేయాలి అని అనుకున్నప్పుడు మీరు కూడా నా డేని కంట్రోల్ చేయాలనుకుంటే తప్పకుండా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.